మేము జిఎస్టీ 28% కట్టాము, 1% ట్యాక్స్ కట్టాము, ప్లస్ ఆ లారీ కాస్ట్ కట్టాము. ఎందుకు మేము నాగాలాండ్ చేయించాల్సి వచ్చిందంటే టన్నేజ్ పెంచుకోవడానికి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి, ఇతర ఫ్యాక్టరీ ఉన్నాయి. టన్నేజ్ పెంచుకోవాలంటే నాగాలాండ్ లో ఎక్కువ టన్నేజ్ ఇస్తారు. అది భారతదేశంలో ఒక రాష్ట్రము, పాకిస్తాను లేకపోతే నేపాల్ కాదు. ఏమి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ నడుపుతున్నారు అని లీగల్ గా మేము చేపించాము. బస్సులు కూడా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 30 స్లీపర్లు ఇస్తారు, కానీ తెలంగాణలో స్లీపర్ ఇయ్యరు, తమిళనాడులో స్లీపర్ ఇయ్యరు, కర్ణాటకలో స్లీపర్ ఇయ్యరు. స్లీపర్ కావాలంటే అందరూ నాగాలాండ్ కి వచ్చేసుకోవచ్చు. అదే విధంగా మేము టన్నేజ్ కోసం అని నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అమ్మినేది ఎవరు? అశోక్ లేలాండ్ త్రూ దర్ ఏజెంట్ గుర్తు. ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ప్రెస్ వాళ్ళని కానీ కూడా ఇతరులు వాళ్ళని కూడా, మీరు ఒకవేళ వెహికల్ కొనుక్కుంటే ఆర్టీఓ మీకు ఎన్ఓసీ ఇస్తూనే మీరు కొనేస్తారా, లేకపోతే ఓనర్ దానికి ఇంకా అంతకుముందు ఏం డాక్యుమెంట్లు పెట్టాడు అవన్నీ చూస్తారా? మనకి ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ వచ్చిందంటే ఇది కరెక్ట్ డాక్యుమెంట్స్ రా, నువ్వు కారు కొనుక్కోవచ్చు, నీ పేరు మీద పెట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశం. అదేవిధంగా నాగాలాండ్ గవర్నమెంట్ మాకు ఎన్ఓసీ ఇస్తే మేము వెహికల్స్ కొన్నాం తప్ప మాకు అక్కడ ఏజెంట్లు దొంగ ఇన్సూరెన్స్ పెట్టారా లేకపోతే దొంగ ఇంకేమన్నా చేశారా ఇంకేం చేశారో మాకు తెలియదు, సంబంధం లేదు. ఇది గమనించాలి. మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా కొంటే అంతకుముందు ఏం చేశాడో మీకు సంబంధం లేదు, మీరు సరిగ్గా ఉన్నారు లేదా మీరు చూస్తారు, మేము అదే చూసాము. గమ్మత్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము ఇలాంటి కేసులు వచ్చాయని తెలుస్తూనే మేము నాగాలాండ్ కి పోయి, అశ్విత్ రెడ్డి నాగాలాండ్ కి పోయి ఈ డాక్యుమెంట్లు ఒకటి డీజీపీ ఆఫ్ నాగాలాండ్ వారికి ఇచ్చి ఏమనిచ్చాడు, సార్ ఇట్లా పెద్ద స్కామ్ జరుగుతున్నది, మమ్మల్ని మోసం చేశారు, ఇన్ని వెహికల్స్ అమ్మారు మాకు, ఇలాంటి దొంగ సర్టిఫికెట్లు మీ డిపార్ట్మెంట్ లో అక్కడ ఆర్టీఓలో పెట్టి చేస్తున్నారు, మీరు దయచేసి దీన్ని దర్యాప్తు చేయండి, కేసులు ముద్దు అనే వ్యక్తి పేరు ఇచ్చి వాళ్ళని మీరు పట్టుకోండి అంటే వాళ్ళని పట్టుకోకుండా అడిగండి. గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ అక్నాలజ్మెంట్ గవర్నమెంట్ సీల్ కూడా ఉంది. అదేవిధంగా కమిషనర్ ఇచ్చాము అక్కడ, వారి సీల్ కూడా ఉంది. మీరు పట్టుకోని వాళ్ళని అని మేము చెప్తే మేం చెప్పిన మమ్మల్ని ఇప్పుడు దొంగలు అంటే మేము ఏం చెప్పాలి చెప్పండి? చాలా దురదృష్టం. ఇది రాజకీయ కుట్ర, రాజకీయ కక్ష. ఇది జేసీ కుటుంబాన్ని జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉందని ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్న పని. ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. మేమే దొంగలు ఉంటే మేమే పోయి చెప్తామండి మా మీద ఎంక్వైరీ చేయండి ఎందుకు చేశారు ఏంటి అనేది. రెండోది ఇంకొక కేసు పెట్టారు, ప్రభాకర్ రెడ్డి ఏదో ఈ కంపెనీకి ఒక లారీలకి దొంగ పోలీస్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మీరు గమనించాల్సింది అవి రెండు జీప్ రెండు లారీలు అంట, ఆ రెండు లారీలు కూడా ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద లేవు, ఆయన ఓనర్ కాదు. ఎవరో ఒక నలుగురు వ్యక్తుల్ని భయపడించి ప్రెజర్ చేసి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పండి అంటే ఆయన అయ్యా అమ్మ చెప్పారు అన్న మాట చెప్పినందుకు ఆయన మీద కేసు చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. దానికి కూడా వెంటనే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరో కూడా మనకు తెలియదు, ఏజెంట్లు అనుకుంటా. ఇప్పుడు మీకు తెలుసు సిస్టమ్ అంతా, ఎవరో ఏజెంట్లకు ఇస్తే వాళ్ళు పోయి ఆర్టీఓలో చేస్తారు, కానీ మనము ఓనర్లు పోయి ప్రతిదీ ఆర్టీఓ అవసరం చేసేది కాదు. ఆ నలుగురు వ్యక్తులు కూడా అఫిడవిట్ ఇచ్చారు నోటరైజ్, ఎందుకంటే నోటరీ చేసి ఇది బలవంతపూర్వంగా ప్రెషర్ పెట్టి మాతో రాపించుకున్నారు పోలీసులు. ఈ రెండు కేసులు కూడా మీ ముందరే పబ్లిక్ ముందర పెడుతున్నాము. పటాపంచలయ్యింది, ప్రభుత్వము కేవలం కక్ష సాధింపు తప్ప కేసులో ఏమాత్రం బలం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, మీ మంత్రులు మీరందరూ కూడా ఎప్పుడు చాలా సాగరు, పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయి, 100 సంవత్సరాలు ఉంటాయని. ఇది హిట్లర్ పాలన. హిట్లర్ పాలన ఏంటంటే ఆయన కూడా థర్డ్ రైక్ 1000 సంవత్సరాలు ఉంటుంది మాది అని జూస్ మీద ఏ విధంగా అట్రాసిటీస్ చేశాడో, ఏ విధంగా వాళ్ళని కక్ష సాధింపు చేసి ఎంత హీనంగా వాళ్ళని చేశాడో అంతకన్నా హీనంగా హిట్లర్ పరిస్థితి ఏందో తెలుసు మీకు. అదే పరిస్థితి గవర్నమెంట్ కూడా, అంతకన్నా ఏమింది, వేరేదేం కాదు. తప్పకుండా మీరు దీని ప్రతి దానికి ఫలితం ప్రతిఫలితం ఉంటుంది. మీరు ఎంత బంతి కొడతారో దానికి డబుల్ రియాక్షన్ తో మా ప్రభుత్వం వచ్చినా కానీ మా కార్యకర్తలు కూడా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నారు. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రజలు. ఇవి నిన్న అచ్చెన్నాయుడు గారు, ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు, రేపు ఇంకా
ఇద్దరు ముగ్గురు ఎక్స్ మంత్రులని, ఇటువంటి మినిమం 10 మందినో 15 మందినో టార్గెట్ చేయాలని పేర్లున్నాయి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేవారు. అంటే కేసులు ఉన్నాయా లేదా అనవసరం. వాళ్ళకి ఫస్ట్ అరెస్ట్ చేయండి, మళ్ళీ కావాలంటే కోర్టులలో చూసుకోండి అనే పరిస్థితికి గవర్నమెంట్ వస్తున్నది. ఖబర్దార్, జరిగే జరిగింది. ఎన్ని కేసులు పెడతారండి? 24 కేసుల ఒకటేసారి. ఏం లేదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీని మతలకు కూడా చెప్తున్నాను, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి రాకూడదు ఎలక్షన్స్. మీరు చూసారు మన ఎంత భయభ్రాంతులు చేసినా కూడా మేము నామినేషన్ వేసాము ప్రతి చోట. రాష్ట్రం అంతా ప్రజల్ని భయభ్రాంతులు చేసి నామినేషన్ కూడా లేకుండా లోకల్ బాడీ ఇనామినేట్ చేయాలనుకున్నారు. అటువంటి పరిస్థితిలో మేము నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని క్యాండిడేట్లు వేసామని, ఎటువంటి పరిస్థితిలో ప్రభాకర్ రెడ్డి తాటి మధ్య రాడు అని సవాలు ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముందే. ఆ క్రమంలోనే ఇది నిజాన్ని మీకు ఇంకొక నిజం చెప్పాలి. ఒక 3 వారాల ముందే ప్రభాకర్ రెడ్డి గారు రోజుకు కేసు పెడుతున్నారు, ఇప్పుడు 24 పెట్టారు. మనం సరెండర్ అయితే అయిపోతుంది, ఎందుకంటే కేవలం కరోనా ఉందని సరెండర్ కాలేదని మాకు తెలుసు. ఇది వచ్చే మేము సరెండర్ అయ్యి మమ్మల్ని లేకపోతే పోలీస్ స్టేషన్ లో జైల్లో వేసే వరకు కేసులు పెడుతూనే ఉంటారు. ఇంకా సంవత్సరమైన 2 సంవత్సరాలు ఏమన్నా దొంగలు మేము పారిపోవడానికి పారిపోలేదే. మన కూడా మేము ఎక్కడున్నాము, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చాము, మాకు తెలియదా వచ్చి అరెస్ట్ చేస్తారని. ఎక్కడికి పోలేదే మేము. కానివ్వండి, ఎంతవరకు చేస్తారో చేస్తారు, ప్రతి దానికి ఒక అంతం ఉంటుంది. ఫుల్ స్టాప్. గ్రాఫ్ పోయినది, కిందికి దిగాల్సిందే. ఆ దగ్గర ఆ రోజు దగ్గరలో పడుతున్నది ఈ తెలుగు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆగడాలు ఎంత అంతా కాదు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఏదో చేస్తే అంత పోలీస్ ద్వారా రాజ్యం నడిపించేస్తాం ఆఫీసర్లతో, వాళ్ళు కూడా వెక్స్ అయిపోతున్నారు. ఆఫీసర్లంతా కూడా ఏంది ఇది మా పరిస్థితి, ఎట్ట చెప్తే అట్లా చెప్పు కింద పాములాగా తేలులాగా పని చేయించుకుంటున్నారు అనే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఆపి ఇతర తెలుగుదేశం కార్యకర్తల్ని కానీ నాయకులను కానీ మీరు ఇదే విధంగా మీరు చేయరు చేయకూడదు అని అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఈ తప్పుడు కేసులన్నీ కూడా ఇప్పుడు అయిందైందా అయిపోయింది. ప్రభుత్వం వస్తూనే అండి అంటే జేసీ కుటుంబం ప్రతి మీద ప్రతి వ్యక్తి మీద కేసు పెట్టాలని. ప్రభుత్వం అయితేనే నా మీద వస్తూనే వైఎస్ఆర్ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఫస్ట్ కేసు పెట్టారు. అది ఏమాత్రం ఎక్కడ కూడా కోర్టులలో కూడా ఎక్కడ నిలవలేదు. రెండోది దివాకర్ రెడ్డి గారి మీద పోలీసుతో కేసు పెట్టించారు. మీ అందరూ ఈ జిల్లావాసులు తెలుసు మీకు. 30 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఎప్పుడు మేము ఎంత కాంగ్రెస్ జెండాను పట్టుకుని ముందుబడి తెలుగుదేశం ఆపోజిట్ చేసిన ఒక్క కేసు ఆయన మీద పెట్టలేదు. అటువంటిది పెద్ద ఆయన కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులు పెట్టారు. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద, వాళ్ళ కొడుకు మీద కూడా. కేవలము ఇంకా నెక్స్ట్ పిల్లలు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళ మీద కూడా పెడతారేమో అనే ఒక అసహ్యం కలుగుతున్నది. ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి.